राहुल गांधी नायकत्व, राहुल गांधी नायकत्व, सोनिया गांधी नायकत्व, कांग्रेस पार्टी जिंदाबाद, कांग्रेस पार्टी जिंदाबाद, प्रकाशन कांग्रेस पार्टी जिंदाबाद, कांग्रेस पार्टी जिंदाबाद, राहुल गांधी गारी नायकत्व, राहुल गांधी गारी नायकत्व, सोनिया गांधी गारी नायकत्व, हे हे कांग्रेस, जय जय कांग्रेस, हे हे कांग्रेस, जय जय कांग्रेस, राज्य मुख्य प्रपंचमंत परस्थित भारत देश महम्मारी करोना स्टार्ट श्री राहुल गांधी गारु अनेकम इंटलेक्चुअल्स तो संप्रदी फिब्रवरी मास केंद्र प्रभुत्वानी वार्निंग चेसिनप्पटिकी ट्रंप कार्यक्रम वल्ल अदि मभ्यपेडुतू दाचिपेडुतू दान्नि ढिल्ली मर्कज़ कूडा अक्कड वाळ्ळु इंडैरेक्ट गा पर्मिशन इच्चि इवाळ करोना महम्मारिनि భారతదేశం అంతటా వ్యాపింపజేసిట్లో కేంద్ర ప్రభుత్వం అలసత్వం మరి ఎంతైనా ఉన్నదని చెప్పక తప్పదు. దాని విషయంలో రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ తరఫున అనేక మార్లు ఎన్నోసార్లు వార్నింగ్ చేసినప్పటికీ దాన్ని ఏమర్పాటున వాళ్ళు మీడియాను ఇచ్చేసుకొని మరి దాన్ని ఎలాంటి నివారణ చర్యలు చేసుకోక పూర్తి విజృంభించి మరణాల స్థాయి చేరువ దశలో మరి చర్యలు ఉపక్రమించిన మాట మీరందరూ తెలుసు విషయమే. అలాంటి రాహుల్ గాంధీ గారు నిన్న మొన్న చైనా దురాక్రమణలో పశువులు బాసిన వీరోచితులైన అమరుల మృతికి కారణాలు ఏంటి అంటూ కూడా మరి ప్రశ్నిస్తే ఇవాళ చెప్పుకోలేని జవాబులు మనకు కనిపిస్తున్న మాట వాస్తవం. ఈ విధంగా భారతదేశం అంతటా ఎన్నో రకాలుగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు పథకాలు సృష్టించడమే కాకుండా లక్షల కోట్ల నిధులు దుర్వినియోగం చేస్తూ సామాన్య ప్రజాగరికానికి ఖర్చు పెడుతూ మరి ఎన్నో కష్టాలు గుర్తిస్తున్న మాట మీ అందరికి తెలిసిందే. ఈ సందర్భమున రాహుల్ గాంధీ గారు ప్రతి ఇష్యూలో పూట కూడా భారతదేశం అంతటా స్పందించి మరి ఎన్నో నివారణ చర్యలకు చేయవలసిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా మరి విమర్శిస్తూ గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నటువంటి వాట మనం చూస్తూనే ఉన్నాం. మరొకసారి కాంగ్రెస్ పార్టీ భారత దేశంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని మనం తీసుకొస్తే ప్రభుత్వ ఫామ్ చేసే బాధ్యతగా మనం ముందు ముందు పనిచేయాల్సిన అవసరం కాంగ్రెస్ కార్యకర్తలకు ఎంతైనా ఉంది. మరి ఈ సందర్భంగా రాహుల్ గాంధీ గారికి మనందరి తరఫున మరోసారి మన అభినందనలే. వారికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నందుకో మనకు సందేహం లేదు. జై రాహుల్ గాంధీ, జై కాంగ్రెస్. కుటుంబ సభ్యులందరూ కూడా కుటుంబ సభ్యులు తెలియజేస్తూ మరి రెండు పరిహారాలు ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉన్నా కానీ అన్న కొన్ని డీటెయిల్స్ అనుకుంటున్నాను.
భారత దేశ ఐక్యత సమైక్యత కొరకు ఆయన రెండు పర్యాయాలు కూడా ప్రధానమంత్రి పదవి త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి. మరి ఈరోజు త్యాగాల పార్టీ అని అంటే అది కాంగ్రెస్ పార్టీని చెప్పక తప్పదు. మరి మన కార్యకర్తలు అందరం కూడా ఇలాంటి త్యాగదండ పార్టీలో ఉండడం మనం గర్వకారణంగా భావించాలి. చూస్తున్నారు ఇప్పటికైనా ఈ భారతదేశాన్ని కాపాడేది కాంగ్రెస్ పార్టీ. మరి ఈరోజు భారతీయ జనతా పార్టీ రోజుకొకటి అమ్ముకుంటూ పోతున్నది. బీపీసీఎల్ కంపెనీ అమ్మింది, ఎల్ఐసీని అమ్మకానికి పెట్టింది, ఎల్ఐసీని విడ్రా చేసుకుంటుంది, రేపు రైల్వే ప్రైవేటీకరణ ఉంటుంది, ఎయిర్లైన్ ప్రైవేటీకరణ ఉంటుంది. ఇంకా ఈ మోడీ ఇట్లే కొనసాగితే ఈ భారతదేశం మొత్తం ఉండడానికి వచ్చే పరిస్థితి వస్తున్నాయి. కాబట్టి మనం కార్యకర్తలం అందరం ఐక్యంగా ఉండి రేపు భవిష్యత్తులో మళ్ళీ మనం కాంగ్రెస్ పార్టీ జెండా ఎవరితేనే మనం భారతదేశంలో మనందరం సుఖ సంతోషంతో ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసి మరొకసారి కార్యకర్తలందరూ కూడా రాజీవ్ గాంధీ రాహుల్ గాంధీ జన్మదిన శుభాభినందనలు తెలియజేస్తూ చొరవ తీసుకుంటున్నాం. జై హింద్. कांग्रेस पार्टी एक ऐसी चीज़ है, कांग्रेस पार्टी के अंदर कांग्रेस पार्टी होदे के लिए कभी ऐसा नहीं जाती जो मैं प्राइम मिनिस्टर बनना हूँ, मैं चीफ मिनिस्टर बनना हूँ. इसलिए कि जब दो बार मौका आया था राहुल गांधी और सोनिया गांधी जी को, उन्होंने प्राइम मिनिस्टर नहीं बनते हुए मनमोहन सिंह को आगे बढ़ाया. दो बार ऐसा मौका आया था राहुल गांधी जी को प्राइम मिनिस्टर बनने का. लिहाजा कांग्रेस पार्टी तजुर्बेकार और आवाम के खातिर सोचती है, अपने खातिर सोचती नहीं है. देखिए आज जैसा कि आप बोले हैं सारी चीज़ें प्राइवेट करना प्राइवेट हो जा रही है. आज के पेपर में भी आज भी देखा गया है प्राइम मिनिस्टर साहब ने जो भुक्कू गनल बोलते जो कोयले के खान रहते वो भी प्राइवेट करना करने जा रहे हैं. लिहाजा सारी चीज़ हिंदुस्तान के अंदर प्राइवेट होने जा रही है. जो कांग्रेस 50 साल से क्या करी बोली, 50-60 साल से जो संभालते हुए जो आवाम के लिए काम आने वाली चीज़ थी, आसानी जो चीज़ थी, आसान तरीके से जो चीज़ थी, गवर्नमेंट की जो चीज़ थी, आज वो पूरे बड़े बड़े पैसे वालों के हाथ में, बड़े बड़े एक बड़े बड़े बिजनेसमैनों के हाथ में चले जा रही है. लिहाजा कांग्रेस क्या करिए पूछने वालों को ये जवाब है कि आज जो हिंदुस्तान के जो गवर्नमेंट के जो चीज़ें थी जो आवाम के काम आने वाली है वो प्राइवेट के हाथ में जाने वाली है. आने वाले के दिनों के अंदर आवाम का क्या हाल होगा ये सोचने का टाइम है, सोचने का वक्त है. आने वाले दिनों के अंदर राहुल गांधी जी को हम एकता के साथ रहते हुए हम तमाम लोग सेंट्रल के अंदर अगर हुकूमत देखना है तो सारे स्टेट के अंदर हों दो या सारे इंडिया के हिंदुस्तान के अंदर हों दो, हम जगतियाल के अंदर भी एकता एकजहती के साथ रहते हुए कांग्रेस पार्टी को राहुल गांधी साहब को प्राइम मिनिस्टर बनाने की कोशिश करेंगे इंशाल्लाह ताला. और ये बर्थडे के जो मौके पर हम जो खुशियाँ मना रहे हैं आज जो अन्नदानम कार्यक्रम हमारे कांग्रेस पार्टी जीवन रेड्डी साहब और लक्ष्मण साहब की तरफ से जो किया जा रहा है हम उसको भी शुक्रिया अदा करते हैं. और राहुल गांधी साहब को आने वाले दिनों के अंदर भी हमेशा के लिए अच्छा होना बल्कि हम इंशाल्लाह दुआ करते रहेंगे. राहुल गांधी गारू कांग्रेस पार्टी नड़पड़ कोसम देश में लौकिक शक्त हकल पररक्षण कोसम देश समग्रता कोसम सार्वभौम कापड़ अलागे देश प्रगति साजिक वर्ग संक्षेमा चूड़न कोसम मरी संपूर्ण आयुरारोग्यों को ప్రజల పక్షాన పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఆ శక్తిని వారికి భగవంతుడు ఇవ్వాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ పక్షాన కోరుతూ భవిష్యత్తులో మరి అన్ని సమస్యలకు పరిష్కారం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం మరి జాతీయ అంతర్జాతీయ సమస్యల పరిష్కారం కోసం అంకితం భావంతో పనిచేసినటువంటి పార్టీగా, దేశానికి స్వాతంత్రం తెచ్చిన పార్టీగా, ప్రజల మన్ననలు పొందిన పార్టీగా మన బాధ్యత ఉంది గనుక మరి సంపూర్ణమైనటువంటి మద్దతు రాహుల్ గాంధీ గారికి ఈ సందర్భంగా తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ పూరి తరీక తబాహ్ బర్బాద్ హో రహా హై ముల్క్కి సరిహద్దే మహఫూజ్ నహీ హై గరీబ్ అవామ్ పర్ సో లాక్డౌన్ హువా తో సైకడో లోగ్ అప్నే రాస్తే మే జాన్ దే దియే ఉస్ ఖయాదత్ కు దేఖ్తే హువే ప్రియంకా గాంధీ నే అప్నే తరఫ్ సే బసెస్ లగా కే ఏక్ స్టేట్ సే దూసరే స్టేట్ కు గరీబో కి మదద్ కీ. ఆజ్ ముల్క్ కే అందర్ जो 70 साल में जो चीज़ें हासिल की थी वो पूरे पूरे गवर्नमेंट के जो है ये गवर्नमेंट चलाने के लिए पैसा नहीं है भेज दे रहे हैं. ALS हो, BSNL हो और जो है इंश्योरेंस हो, ऐसे कई एक कंपनी से गवर्नमेंट की जो 70 साल में हुकूमत हासिल करी थी कांग्रेस वाले, आज वो बेदर्दी के साथ अवामी इमलाक को बाज़ार में बेच दे रहे हैं और हुकूमत के पास चलाने के लिए पैसा नहीं है और उनके पास कोई तरीका नहीं है, जिसकी वजह से आज आवाम पूरी मायूस है और ये बर्बादी को तरक्की का नाम देते हैं. फिर तरक्की और कोई सी चीज़ होती समझ से बाहर है कि बेरोज़गार नौजवान बेरोज़गार बढ़ रहे, इंडस्ट्रीज ख़त्म हो जा रहे, किसान आत्महत्या कर रहे, गरीब आवाम जो मजदूर पेशा है वो आत्महत्या कर रहे. आज आवाम को कूदने वाला कोई नहीं है. अगर आवाज़ हिंदुस्तान में अगर उठा रहे तो
तो वो कांग्रेस पार्टी है और जो है राहुल गांधी है। मैं अल्लाह से दुआ करता हूँ आने वाले दौर में फिर से कांग्रेस को मजबूत करें आवाम, और जो है हमारे जो है प्रधानमंत्री माननीय राहुल गांधी हो, उनकी क़यादत में फिर से हम मुल्क को मजबूत करेंगे, सरहदों को मजबूत करेंगे और सबकी जो है आशाओं को पूरा करेंगे। పెట్టినటువంటి పార్టీ మరి భారతీయ జాతీయ కాంగ్రెస్ పార్టీ కేవలం ప్రజలను శాసించడానికో పరిపాలించడానికో పుట్టినటువంటి పార్టీ కాదు పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో ఉన్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి 130 కోట్ల ప్రజలు కూడా ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వారి సంక్షేమ ఫలాలు కేటాయించి సంక్షేమ పథకాలు రూపొందించి ఢిల్లీ నుంచి గలిలాగా తీసుకుపోయేటువంటి పార్టీ మన భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ। అంతేకాదు సోదరులారా, ఎప్పుడైతే భారతదేశం క్లిష్ట పరిస్థితిలో ఉన్న సమయంలో కూడా అప్పుడు ఇందిరాగాంధీ రాహుల్ గాంధీ రాజీవ్ గాంధీ గారు ఈ దేశ ఐక్యతకు సమగ్రతకు మరి వారి ప్రాణాలు అర్పించిన సంఘటన కూడా మరి ఈ దేశ భారతదేశంలో ఉంది, ప్రపంచంలో ఎక్కడ లేదు సోదరులారా। ఆ పార్టీలో నువ్వు నేను మనందరం ఉన్నందుకు నిజంగా కూడా భారతీయునిగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా గర్వపడాలని చెప్పి సందర్భంగా నేను కోరుతాను సోదరులారా। ఇకపోతే ఎన్నో అవకాశాలు వచ్చినప్పటికీ కూడా ना 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 मा ना मा ना ना देशा की त्यागम चेसिरु प्राण त्यागम चेसिरु नाकु पदवुलु अक्कर्लेदु देशानिकि प्रधानमंत्री अयेटुवंटि अवकाशं उन्नप्पुडु तनकु कालेदु देशंलो राष्ट्र मंत्री अयेटुवंटि अवकाशं उन्नप्पुडु तनकु कालेदु कारणं अंत परिपक्वत इंका रालेदु देश भूगोल भूगोलिकंगा नाकु अर्थं कालेदु काबट्टि इंका कूडा नेनु ओक विद्यार्थिनि राजकीय विद्यार्थिनि अनि चेप्पि नेर्चुकोवडानिकि प्रयत्नं चेसिनाडु गोप्प नायकुडु मरि राहुल गांधी गारनि चेप्पता पो सोदरुलारा అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా నేను నిజంగా కూడా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను। చివరిగా ఈరోజు చైనా మన దేశం మీద పోరాడి దండయాత్ర చేయడం ఇది మొదటిసారి కాదు సోదరులారా। 1962లో జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఆ రోజు చైనా యొక్క చైనా సైనికులు 80,000 సైనికులు ఉండే మనకు కేవలం 12,000 మంది సైనికులే ఉన్నారు సోదరులారా। ఎందుకంటే 1947 1947లో మనకు స్వాతంత్రం వచ్చింది, 15 సంవత్సరాల గ్యాప్లో 1200 మంది సైనికులు 12,000 సైనికులు రావడమే గొప్ప విషయంగా భావిస్తే ఆ రోజు 80,000 మందిలో ఉన్నటువంటి సైనికులు 12,000 మంది మనం చనిపోవడం జరిగింది అసలు బాసినటువంటి సందర్భాన్ని గుర్తుచేసుకో సోదరులారా। ఆ యొక్క ఆలోచనతోనే మరి జవహర్లాల్ నెహ్రూ గారు చనిపోవడం జరిగింది సోదరులారా। అంతేకాదు 1966లో కూడా మరి ఐరియన్ లేడీ ఆఫ్ ఇండియా ఐరియన్ లేడీ ఆఫ్ ఇండియా ఇందిరాగాంధీ గారు అలీన దేశ అధ్యక్షురాలిగా ప్రధానమంత్రిగా భారతదేశానికి ప్రధానమంత్రి అయిన తర్వాత 1967లో ఇదే చైనాను ఉరికించుకున్న కొట్టిన సంఘటన నిజంగా కూడా ప్రతి భారతీయ గుండెలో మరి నిధులు ఉన్నటువంటి సందర్భం గుర్తుచేసుకోదారా। ఒక్క ప్రాణ నష్టం కాలే ఆ రోజు 500 మంది చైనా యొక్క దుండగులు సైనికులు మత్తుపాటు పట్టుబెట్టిన సంఘటన ఈ దేశానికి గర్వకారంగా నేను భావిస్తాను సోదరులారా। ఎందుకు చెప్తున్నానంటే ఈ దేశ సమైక్యత కొరకు, ఈ దేశ సమగ్రత కొరకు, ఈ దేశ ప్రజాస్వామ్య పరిరక్షణ కొరకు పుట్టినటువంటి పార్టీ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అని చెప్పతాము సోదరులారా। ఏది ఏమైనా మంచి రోజులు వస్తాయి, మేము కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతిపాదన చేసే పార్టీ కాదు, ఈ తెలంగాణ ప్రాంత ప్రజల మనోభావాలను గుర్తించి 29వ రాష్ట్రంగా మరి సోనియా గాంధీ గారు ఇస్తే ఈ రోజు 2 రాష్ట్రాలు నష్టమైనప్పటికీ కూడా ప్రజల సంక్షేమ ధ్యేయంగా ప్రజల అభిప్రాయానికి అనుగుణంగా పాటుపడేటువంటి పార్టీ మరి కాంగ్రెస్ పార్టీ అని చెప్పతారా। అదేవిధంగా గత 40 సంవత్సరాలుగా రాజకీయ రంగంలో రాజకీయ జీవితంలో అన్నా అంటే నేను ఉన్నానని చెప్పేటువంటి నాయకుడు జీవన్ రెడ్డి గారు రాజీవ్ గాంధీ గారు ఇందిరాగాంధీ చనిపోయిన తర్వాత తప్పకుండా ఈ దేశానికి నా అవసరం ఉంది అని చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరి వారు ఈ రోజు 40 సంవత్సరాలు సుదీర్ఘ జీవిత రాజకీయ జీవితం అనుభవిస్తున్న చేస్తున్న నాయకుడు మరి జీవన్ రెడ్డి గారు వారి దగ్గర కార్యకర్తగా ఉండి మీరు నేను అందరం కూడా రానున్న రోజుల్లో అటు రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ కాంగ్రెస్ పార్టీ అధికారం చేయడంలో అధికారం తీసుకురావడంలోనే మరి పాటుపడదామని చెప్పి సందర్భంగా కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా పేరు పేరున నమస్కారం తెలుస్తూ ముగిస్తున్నాను। జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పట మన ప్రియతమ నాయకులు దేశ సమగ్రతకు ఐక్యతకు భారతదేశ ప్రజలందరూ కూడా ఐక్యమత్యంతో ఉన్నటువంటి త్యాగజల్ల కుటుంబం నుంచి వచ్చినటువంటి రాహుల్ గాంధీ గారి యొక్క జన్మదిన శుభాకాంక్షలు కాంగ్రెస్ పక్షాన్ని తెలియజేస్తూ ఈ సమావేశానికి ముఖ్య అతిథులు మన నాయకులు పెద్దలు మాజీ మంత్రివర్యులు శాసనమండలి సభ్యులు పెద్దలు జీవన్ రెడ్డి గారు పెద్దలు మున్సిపల్ మాజీ చైర్పర్సన్ గిరి నాగకృష్ణం గారు అడ్వకేట్ గారు పెద్దలు ముఖ్యంగా ఈరోజు ఈ కరోనా విపత్తు పరిస్థితుల్లో పడ్డ
మన జాతీయ కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ సోనియా గాంధీ పిలుపు మేరకు మనం జన్మదిన వేడుకలు చేసుకోకుండా పేద ప్రజానీకానికి కానీ ఒక సేవాభావంతో కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని పెద్ద జీవన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నేతృత్వంలో ఈరోజు చేయడం జరిగింది. మరి దానిలో భాగంగా మన ఈ జిల్లాకు కానీ ఈ ప్రాంతంలో కానీ కరోనా ఉత్పత్తుల పరిస్థితుల్లో కూడా ఈ ప్రాంత ప్రజానీకానికి అండగా ఉండి ముఖ్యంగా పేద ప్రజానీకానికి కానీ శానిటేషన్కి సంబంధించినటువంటి పారిశుద్ధ కార్మికులకు కానీ అన్ని కుటుంబాలకు అండగా ఉండి కాంగ్రెస్ పార్టీ పక్షాన అనేక సేవా కార్యక్రమాలు చేసినటువంటి సందర్భంలో కూడా భాగంగా ఈరోజు దేశాన్ని కాపాడే విషయంలో కూడా మన తెలంగాణ బిడ్డ మన సూర్యాపేట వాసి మన సంతోష్ బాబు వారి చనిపోయినటువంటి విషయంలో నిన్న జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన పెద్ద ఎత్తున ఘనంగా కుటుంబానికి నివాళులు అర్పించడం జరిగింది. ఆ వారికి నివాళులు అర్పించే కుటుంబానికి అండగా ఉండే విధంగా మాట్లాడుకోవడం జరిగింది. దీనిలో భాగంగా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నేను మనవి చేసుకుంటున్నాను. ఈరోజు రాహుల్ గాంధీ యొక్క జన్మదిన సందర్భంగా మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కొంతమందికైనా మన సేవా కార్యక్రమం అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి దానికి ఇద్దరు యొక్క ఆధ్వర్యంలో కూడా మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరం కూడా మరి వేడుకలకు దూరంగా సేవా కార్యక్రమం తీసుకెళ్లే విషయంలో కూడా జిల్లా మిగతా జిల్లా కాంగ్రెస్ పార్టీ మిగతా 18 మండలాలు కూడా పిలిపి విషయాన్ని తెలియజేసుకుంటూ మన మీడియా మిత్రులందరికీ నమస్కారం తెలియజేసుకుంటాను. భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని వాస్తవంగా ప్రస్తుతం దేశంలో నెలకొన్నటువంటి ఈ విపత్కర పరిస్థితులలో ఒకవైపు కరోనా వైరస్ వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా యావత్ భారత ప్రజానీకం ఆందోళన గురవుతుంటే ఇంకొక వైపు చైనా దురాక్రమణను అడ్డుకోవడంలో భాగంగా మన వీర జవాన్లు కర్నల్ సంతోష్ బాబు గారి ఆధ్వర్యంలో పనిచేస్తున్నదో చైనా కుట్రను నిలువరిపై చేసే విధంగా మరి అసూల్ బాసి వీర మరణం చెందినటువంటి యొక్క సంతోష్ బాబు గారి మృతి పట్ల సంతాప సూచకంగా ఈరోజు ఏ విధమైనటువంటి ఆర్భాటాలకు పోకుండా మరి జయంతి ఉత్సవ కార్యక్రమాలను కేవలం పేద ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అందిపజేసే విధంగా నిర్వహించుకోవాలని చెప్పని భావించటం మరి ఆ కార్యక్రమ నిర్వాహకులు స్థానిక జగిత్యాల మండల కాంగ్రెస్ అధ్యక్షులు మిత్రులు కొత్తమోహన్ గారు అట్లాగే జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మిత్రులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు ప్రదేశ్ కాంగ్రెస్ ఆర్గనైజింగ్ సెక్రటరీ బండశంకర్ గారితో పాటుగా మిత్రులు అభిమానులు పాత్రికే సోదరులు అందరికీ రాహుల్ గాంధీ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వాస్తవంగా ఆనాడు ఈ దేశ స్వాతంత్రం కొరకు పోరాటం చేయటంలో అసలు బాసినటువంటి ఒక చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉంటే ఈ దేశ సమగ్రతను నిలబెట్టే విధంగా ఈ దేశ సమైక్యత కొరకు ఏదైతున్నదో మరి ప్రాణాలు అర్పించినటువంటి ఒక చరిత్ర కూడా కాంగ్రెస్ పార్టీకి ఉన్నదని చెప్పక తప్పదని చెప్పంటున్నాను. మరి ఈ దేశ ప్రథమ ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ఏదైతున్నదో భారతదేశాన్ని వ్యవసాయకంగా పారిశ్రామికంగా మరి అభివృద్ధి పథంలో పయనింప చేయాలని చెప్పినటువంటి ఒక భావనతోని ప్రాజెక్టుల నిర్మాణాలు ఆధునిక దేవాలయాలుగా పరిగణించే విధంగా మరి భారీ నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణానికి కార్యక్రమాన్ని ఆరంభింపజేసి దేశాన్ని ప్రగతి పథంలో పయనింపజేస్తే మరి తదుపరి వచ్చినటువంటి ఒక ప్రధానమంత్రులు లాల్ బహదూర్ శాస్త్రి గారే కానివ్వండి పండిట్ ఇందిరాగాంధీ గారే కానివ్వండి స్వర్గీయ రాజీవ్ గాంధీ గారే కానివ్వండి గాక మరి ఈ దేశ ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ గారే కానివ్వండి గాక పివి నరసింహరావు గారే కానివ్వండి గాక ఈ దేశానికి ఏదైతుందో ఒక దిక్సూచిగా మరి బాట వేసినటువంటి ఒక ఘనత కాంగ్రెస్ పార్టీకి ఉందని చెప్పని చెప్పక తప్పదని చెప్పండి. కేవలం ఈ దేశ సమగ్రత కొరకు ప్రాణాలు అర్పించడమే కాకుండా మరి సమాజంలోని నిరుపేద వర్గాలకు అట్టడు వర్గాలకు ఒక ఆత్మవిశ్వాసాన్ని నింపగలిగే విధంగా సమాజంలో నిరుపేద వర్గాలైనటువంటి దళితులు బలహీన వర్గాలు అల్పసంఖ్యాక వర్గాలు ముస్లిం క్రిస్టియన్స్కి ఏదైతున్నదో అండగా నిలిచే విధంగా ప్రతి పేదవాడికి ఏదైతుందో ఆస్తిపై హక్కు కలిగించే విధంగా భూ సంస్కరణ చట్టాన్ని ప్రవేశపెట్టి మరి ప్రతి పేదవాడికి
ఆస్తి మీద హక్కు కల్పించినట్టు ఒక ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందని చెప్పని చెప్పక తప్పదని చెప్పంటాడు. అంతేకాకుండా రాజపరంగా రద్దే కానివ్వండి, కేవలం వాణిజ్య వర్గాల వారికి మాత్రమే పెట్టుబడిదారుగా ఉపయోగపడేటటువంటి ఒక బ్యాంకు వ్యవస్థను జాతీయకరణ చేసి పేద ప్రజల ముంగిట్లోకి తీసుకొచ్చినట్టు ఒక ఘనత కూడా మరి కాంగ్రెస్ పార్టీ సర్కి ఇంద్రాగాంధీ గారికి దక్కుతుందని చెప్పక తప్పదని చెప్పంటాడు. కేవలం రాజీవ్ గాంధీ గారు ఏదైతున్నదో యువ నేతగా అంతవరకు ఉన్నటువంటి 21 సంవత్సరాల వయసు ఓటు హక్కు ఏదైతున్నదో దాన్ని 18 సంవత్సరాలకే కుదింపు చేసే విధంగా ఈ దేశ నిర్మాణంలో యువకుల పాత్రను పోషించే విధంగా మరి వారి యొక్క పాత్రను పెంచే విధంగా ఏదైతున్నదో 18 సంవత్సరాలకు ఓటు హక్కు కల్పించడమే కాకుండా ఇవాల గ్రామీణ ప్రాంతం పట్టణ ప్రాంతాలే కానివ్వండి केवल एन कल निर्वहन तो सरपो एन कल निर्वहन तो पाटो मैं वाट का निधु समकूर्प प्रधानमंत्री भाव विधा प्रत्यक्ष ढिल्ली टू गल्ली की निधु समकूर्चे विधा एनो कार्यक्रम रूप से मर इवाले नैन इनवर अमल 13 फैना 14 फैनावी काका रेप अमल का बोत 15 फैनावी काका అది రాజీవ్ గాంధీ గారి యొక్క రూపకల్పన అని చెప్పని మనం భావించటం నిజంగా కాంగ్రెస్ పార్టీ గర్వ కారణమే భావిస్తామని చెప్పంటున్నాం. ఆధునిక యుగంలో అడుగుపెట్టబోతున్నటువంటి ఒక భారతదేశానికి ప్రపంచ దేశాల్లో పోటీ పడే విధంగా మన సాఫ్ట్వేర్ రంగమే కానివ్వండి, ఆధునిక ప్రపంచం లోపల ఏదిస్తుందో మన భారతదేశం యొక్క ప్రతిష్టను ఇనుమడింపజేసే విధంగా సాన్ పిట్రోడో గారి యొక్క సలహాను ప్రత్యేకంగా నియామకం చేసుకుని ఏదిస్తుందో ముందు తీసుకోబోయినటువంటి ఒక ఘనత మరి రాజీవ్ గాంధీ గారికి దక్కుతుందని చెప్పండి. వీళ్ళు వారి యొక్క నాయకత్వంలో వారి యొక్క ఆత్మ త్యాగాలకు మరి ప్రతిరూపకంగా రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వం ఇలా యావత్ భారత జాతి ఎదురు చూస్తుందని చెప్పి చెప్పక తప్పదని చెప్పంటున్నాను. రెండు పర్యాలు యూపీఏ ప్రభుత్వం దేశంలో మరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా కానీ వీళ్ళు ఏనాడు కూడా పదవి కొరకు ఆరాట పడకుండా पहले यूपीए चेयरपर्सन का सोनिया गांधी गारु एदैतुंदो ओक मार्गदर्शकुरालिगा प्रधानमंत्री मनमोहन सिंग गारु एदैतुंदो भारत प्रधानिगा एंचुकोनी मरि वारि ओक आर्थिक नैपुण्यंतोनी भारतदेशान्नि मुंदुकु तीसुकेल्ले विधंगा नायकत्वं वहिंचिनटुवंटि ओक घनत मरि सोनिया गांधी गारु राहुल गांधी गारिकि दक्कुतुंदनि चेप्पक तप्पदनि चेप्पंटुन्नानु. इव्वालंटे कूडा ई देशंलो अमलु चेयबडुतुन्नटुवंटि ओक प्रधान कार्यक्रमालु मैं पेदवाड़ी पट्ट अन्न आहार भद्रता कार्यक्रम रूप घनता मैं यूपीए चेयरपर्सन सोनिया गांधी गारे पेदवाड़ की पानी हक कल भावन तो मैं ग्रामीण प्रांत निरपेद वर्ग के पनी हक कल घनता इवा कांग्रेस पार्टी सोनिया गांधी गारे इला अवनीति रूपमापे विधा और पारदर्शक पालन अंपजे विधा एनो राइट टू इनफॉर्मेशन एक्ट समाचार हक चटा रूप घनता मैं कांग्रेस पार्टी के तुम्हें इन कार्यक्रम से पड़ने घनता कांग्रेस पार्टी की उंटे आर संवर गे देश में आनाडेदो देशा मत विद्वेश रेसगोटे मताल पेरेट जाति चील अधिकारा एनडीए आर संवस ఏమంటే ఆర్టికల్ 370 రద్దు చేశామని చెప్పంటారు. ఆర్టికల్ 370 రద్దుతో మీరు సాధించింది అంటే కాశ్మీర్ ప్రజల మనోభావాలను ఏదైతుందో గాయపరిచి వారి మనో వారి మనోభావాలను దెబ్బతీసింది తప్ప ఈ జాతి కొనగొడిచిన మేలు ఏంటి అని అడుగుతున్నాను చెప్పంటారు. ఏమన్నంటే వీళ్ళ మత స్వేచ్ఛకు భంగం వాటి చేసే విధంగా త్రిమూల తలాక్ రద్దు చేశామని చెప్పంటారే. త్రిమూల తలాక్తో మీరు సాధించింది ఏంటే ఒక మత స్వేచ్ఛ హరింపజేయడానికి ప్రయత్నం చేసిన తప్పేదైతుందో ఈ జాతికి ఉనగూర్చినటువంటి ఒక లాభం ఏంటి అని చెప్పి నేను అడుగుతున్నా చెప్పంటున్నా. ఈ దేశాన్ని మీరు ఆర్థికంగా ముందు తీసుకోపోగలిగారా? మీరు ఆనాడేదైతుందో ప్రతి నిరుపేద కుటుంబానికి బ్యాంక్ అకౌంట్లో 15 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పన్నారా? ఆరు సంవత్సరాలు గడుస్తుంది, ఆరు సంవత్సరాలు గడుస్తుందని చెప్పంటున్నా నేను. ఎంతమంది నిరుపేద కుటుంబాలలో 15 లక్షలు కాదు 15 వేలు వేసినట్టు ఒక చరిత్ర ఉందని చెప్పంటున్నా నేను. అదే బడా పారిశ్రామికవేత్తలు పన్ను ఎగవేత దారులు ఏదైతుందో వారి యొక్క బకాయిలు రద్దు చేయడానికి కొరకు ఏదైతుందో 60 వేల కోట్లు ఏకమొత్తంగా మరి మాఫీ చేసినటువంటి ఒక
మరి చరిత్ర మీదే అలాంటి ఏదైతుందో ఇవాళ జాతీయకరణ అనేది ఒక భావనతోని ప్రైవేట్ రంగాన్ని స్వస్తి పలికి ప్రజారంగానికి ఊతమిస్తే ఇవాళ మీరేం చేస్తున్నాయా ప్రజారంగానికి స్వస్తి పలికి ప్రైవేట్ రంగాన్ని ఊతమిస్తున్నారని చెప్పండి అలాంటి ఏదైతుందో దేశంలో ఉన్నటువంటి ఒక दलित बलहन वर्ग अलपसंख्याक वर्ग वारी रिजर्वे सौकर्य कल वार आर्थिक अभ्युद तोडपड़े कांग्रेस पार्टी कार्यक्रम रूपक उन्नत वर्ग वारे कल पार्टी पार्टी निजमा का देश में एन भाई शात निरपेद वर्ग अडा निचे विधा दलित बलहन वर्ग वारी रिजर्वे सौकर्य कल మీరు కేవలం 15% గురించి మాత్రం ఆలోచించే చేస్తున్నారు మీరు కాదని చెప్పంటున్నా నేను ఈ 6 సంవత్సరాలు సాధించిన గణతి ఏంటి అని చెప్పండి ఒక్కడి చెప్పండి ఒక్కడి చెప్పండి చెప్పండి పెద్ద నోట్ల రద్దుతో ఏదైతుందో యావత్ భారత ప్రజానీకాన్ని రోడ్డు కిర్చినట్టుగా గణతి మరి చరిత్ర మీది అని చెప్పంటున్నాడు ఎంతరు ప్రచార ఆర్భాటాలు తప్ప మిగిలింది ఏంటే ఇప్పుడు కరోనా వైరస్ వ్యాప్తి బాధ్యులు ఎవరే జాతీయ స్థాయిలో ఎన్డీఏ ప్రభుత్వ అధినేత మరి భారత ప్రధాని మోడీ గారు కాదని చెప్పుతున్నాను నేను కేవలం ట్రంప్ పర్యటన దృష్టిలో పెట్టుకొని ఇలా ఏ ఫిబ్రవరిలో ఏదితుందో మరి కరోనా వ్యాప్తి చెందబోతుందని చెప్పని ఊహించి కూడా దాని నిలువరింపు చర్యలు చేపట్టకుండా ఏదితునదో ఇవాల మొత్తం అట్టుడికే విధంగా యావత్ భారతదేశం అట్టుడికే విధంగా అపత్రతకు లోనే విధంగా ఏదితుందో ఆందోళన గురే విధంగా ఏదితుందో మరి భారత ప్రజానీకాన్ని అబద్ధత గుర్తిస్తో చెప్పండి అదే విధంగా మన రాష్ట్రం కూడా గమనిస్తుందని చెప్పంటున్నా ఈ అమరుల ఆత్మ త్యాగాలతోని బలిదానాలతోని సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం ఇవాల ఒక నియంత పాలనలో ఒక నియంత పాలనలో ఒక నిర్బంధ పాలన కొనసాగుతుందని చెప్పంటున్నా ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ వారి కాలరాసే విధంగా ప్రజాస్వామ్య హక్కుల కాలరాసే విధంగా చెప్పంటున్నా స్వేచ్ఛను హరిపజేసే విధంగా చెప్పంటున్నాను ఇవాళ మరి ఇందుకైనా తెలంగాణ కోరుకుందని చెప్పని అప్పుడప్పుడు ఆశ్చర్యమేస్తుందని అంటున్నా అలాంటి ఏదైతుందో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో 25 పార్లమెంట్ స్థానాలు ఉన్నటువంటి ఆంధ్ర ప్రాంతం మరి వాళ్లకు పార్టీ దూరమవుతుంది అని ఊహించి కూడా కేవలం 17 స్థానాలు ఉన్నటువంటి ప్రజల మనోభావాలను గౌరవించే విధంగా రాష్ట్ర ఏర్పాటు తోడ్పడక పార్టీ కాంగ్రెస్ పార్టీ అయితే సాధింపబడ్డ తెలంగాణలో ఏమేమి నిరుద్యోగ ఉపాధి కల్పనకు మీరు ప్రయత్నం చేశారని చెప్పంటున్నా ఇవాల మీరు చేపట్టే ప్రతి కార్యక్రమం వెనుక కేవలం ఎన్ఆర్ఈజీఎస్ నిధులు తప్ప వేరేది లేదని చెప్పంటున్నా గ్రామీణ ప్రాంతంలో మీరు ఏ ఆర్భాటంగా చేపడుతున్నారో ప్రతి కార్యక్రమం వెనుక కేవలం ఎన్ఆర్ఈజీఎస్ నిధులు తప్ప వేరే కార్యక్రమం లేదని చెప్పంటున్నా మీరు స్థానిక సంస్థలకు కొనుగోలుచేటటువంటి ఒక అభివృద్ధి కార్యక్రమాలు ఏదో ఉండేనని కాక చెప్పంటున్నా కేవలం మీ 14th finance 15th finance మీనా అన్న రాజీవ్ గాంధీ రూపకల్పన చేసిన ఒక నిధులు మీనా ఈ ఒక్క కార్యక్రమం ఉంటే చెప్పుకొని చెప్పండి చెప్పంటున్నాను రాష్ట్రం ఏర్పడి 6 సంవత్సరాలు గడుస్తుందా ఈ 6 సంవత్సరాల కాలంలో ఏదైతుందో కేవలం అభద్రత తప్ప మిగిలింది ఏముంది ఏమి లేదు చెప్పంటున్నా రాష్ట్రం ఏర్పడ్డ నాడు 60,000 కోట్ల అప్పుతో ఉన్నటువంటి ఒక తెలంగాణ రాష్ట్రం ఇవాళ ఏదైతుందో 3,20,000 కోట్ల చేరుకుందని చెప్పాలంటే మరి బహుశా భవిష్యత్తు రూపల మరి ఈ రాష్ట్రాన్ని దేవుడే కాపాడాలని తప్ప ఏదైతుందో మరి మనం ఊహించలేని పరిస్థితికి మరి ఆర్థికంగా ఏదైతుందో దిగజారిపోతున్నాం అని చెప్పని చెప్పక తప్పదని చెప్పంటుండే ఇదేమేంటో భవిష్యత్తు పరిణామాలు మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఒక అకుంటిదే దీక్షతోని ఇలా ఇవాళ అధికారం అనే లక్ష్యం కాదు చెప్పంటున్నా ఇలా ప్రజాస్వామ్యం దాన్ని పటిష్టపరిచే విధంగా ఈ దేశ ప్రగతి పాటుపడే విధంగా మనందరం ఐక్యతగా నిలబడాల్సిన ఆవశ్యకత ఉన్నది ఇలా రాహుల్ గాంధీ గారు ఏదైతున్నదో ఇలా యువ నాయకత్వంతో మళ్ళీ భారతదేశాన్ని ముందు తీసుకుపోవడానికి కొరకు అందరం కూడా కలిసికట్టు కృషి చేయాలని చెప్పని కోరుతూ వారి యొక్క సింపుల్ సిటీ అని చెప్పంటున్నా వారి యొక్క సాధారణ జీవితం మనకు ఆదర్శంగా ఉందని చెప్పంటున్నాను దయచేసి ముఖ్యంగా జగిత్యాల ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇంత పటిష్టంగా ఉన్నందుకు ఆది నుండి ఈనాటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలందరిని కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను ఇదే ఐక్యత యావత్ రాష్ట్రంలో మరి మనకు అండగా నిలవాలని చెప్పని ఒక ఆదర్శం నిలవాలని చెప్పని నేను కోరుకుంటూ భావిస్తూ మరి రాహుల్ గాంధీ గారు ఏదైతుందో మరి నిండా 100 ఏళ్ళు మరి ఆయుర ఆరోగ్యాలతో వారు
వర్ధిల్లాలని ఈ భారతదేశానికి ఒక భావి భారత ప్రధానిగా దిక్సూచిగా వారు మనకు నాయకత్వం వహించాలని చెప్పని ఆ విధంగా భగవంతుడు ఏదైతుందో వారిని ఆశీర్వదించాలని చెప్పని కోరుతూ మరి ఈ కార్యక్రమం ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి ఒక స్థానిక మరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు అడ్డు లక్ష్మణ్ కుమార్ గారికి కాంగ్రెస్ శ్రేణులకు అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఏదైతుందో నిరుపేద వర్గాల మనం పంపిణీ చేయదలిచేటటువంటి ఒక ఈ భోజన పంపిణీ కార్యక్రమం అది ఎందుకంటే ప్రస్తుతం ఏదైతుందో ఈ కరోనా వైరస్ వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా మన కొంత భౌతిక ఎత్తర పాటించాల్సిన ఒక బాధ్యత కూడా మనపై ఉన్నది కాబట్టి అది ఒక ప్యాకెట్ సిస్టమ్ లోపలనే మరి ఇక్కడ ఈ మార్కెట్లో ఉన్నటువంటి ఒక కూరగాయల విక్రేతలకు ఏదైతుందో వారంతా మారుమూల గ్రామాల నుండి వచ్చేటటువంటి ఒక నిర్పేద వర్గాలు కాబట్టి వారికి ఈ ఆహారం మనం అందింపజేయాలన్నటువంటి ఒక ఆలోచనతో ఈ కార్యక్రమం ఇక్కడ చేపట్టడం జరిగింది దీనికి అందరం కూడా కొంత భౌతిక ఎత్తర పాటిస్తూ మనం ఈ కరోనా వైరస్ వ్యాధి వ్యాప్తి నివారణ చర్యలను అమలు చేస్తూ ముందుకు పోదామని చెప్పని కోరుతూ సెలవు తీసుకుంటూ జై హింద్.